ఉదయం కింద డబ్బులు ఇస్తాడు, సాయంత్రం సారా కింద పట్టుకోపోతాడు. జగన్ నిచ్చేది చేయూత కాదు, చేతి వాటం. పొద్దున్న డబ్బులు తీస్తాడు, పొద్దున్న పథకం కింద డబ్బులు, సాయంత్రం సారా కింద పట్టుకెళ్ళిపోతాడు. ఎక్కడైనా చూడు, డిజిటల్ పేమెంట్స్ లేవు, డిజిటల్ పేమెంట్స్ లేవు. మొత్తం సారా డబ్బులు అంతా క్యాష్ డబ్బులు, మొత్తం క్యాష్ డబ్బులు. ఇలాంటిది నేను ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి నిలబడే ఉన్నా. బాధగా ఉంది, అరే మా నేల ఏమైపోతుందని బాధ ఉంది, కింద మీద పడుతున్నాం. ఏ రోజు కూడా ఎవరిని చేయి సాచి డబ్బులు అడగల నిలబడి ఉన్నాం. కష్టపడి సంపాదించిన డబ్బులు తీసి పార్టీని నడిపాం. ఎవరున్నారు నా వెనక? మహామహులు ఉన్నారా? నన్ను నమ్మే నా జన సైనికులను నమ్మిన నా తల్లులు తప్ప ఎవరున్నారు నా వెంట? ఎందుకు నిలబడి ఉన్నాం? అరే నా దేశం బాగుండాలనే కదా, మన సమాజం బాగుండాలనే కదా, యువత భవిష్యత్తు బాగుండాలనే కదా నా తపన. అలాంటి నేను సినిమాలో ఉన్నప్పుడు కూడా అందరి హీరోలు బాగుండాలని కోరుకునేవాడిని. ఒక సినిమా హిట్ అయితే నాది అయితే ఒక వారమే నేను ఉంటాను. బాలయ్య గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకునేవాడిని, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని, బాహుబలి ప్రభాస్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని, మహేష్ గారి హిన్ సినిమాలు హిట్ అవ్వాలని కోరుకునేవాడిని, మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతంగా విజయాలు సాధించాలని కోరుకునేవాడిని, రామ్ చరణ్ విజయాలు సాధించాలని కోరుకునేవాడిని. ఇలాంటి అల్లు అర్జున్ లాంటి పుష్ప హీరో అద్భుతంగా ఉండాలని, మేము గొప్పపాటు సాధించాలని కోరుకునేవాడిని. ఇలా ఎందరో, ఒకళ్ళు కాదు, ఎందరో ఎందరో, వారందరికీ పేరు పేరున చెప్పలేను కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. అలాంటి నేను కోరుకుంటుంది కూడా మీరందరూ బాగుండాలి. మనలో మనం కొట్లాడకుండా, కులాల మధ్య కొట్లాడకుండా, వర్గాల మధ్య పోరు లేకుండా, ప్రాంతీయ విభేదాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని తపన పడేవాడు నేను. అలాంటి నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు ఎలాంటివి? నాకు సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించినవి. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు? 24ఏనా, ఇంతేనా? మనవాళ్ళు కాదు, అవతల వాళ్ళు. వాళ్ళకి తెలియట్లా బలిచక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలిచక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలిచక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై, వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతాడు. అమరావతే రాజధాని అంట జగన్మోహన్ రెడ్డి, మూడు రాజధానులు అంటాడు. మూడు చోట్లకి వెళ్తారా ప్రజలు అని మాట్లాడుతున్నాడు. మరి ఇంత పోటుగాడి అయితే పవన్ కళ్యాణ్ గారు, నువ్వు 2019లో ఏమని మాట్లాడావు? అమరావతి అందరి రాజధాని కాదు, అది కొందరి రాజధాని, కేవలం ఒక కులానికి మాత్రమే రాజధాని అది. మిగతా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలు అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే వారి ఉండటానికి చోటేది అని అన్నావు కదా. 2019లో అది కేవలం ఒక కులానికే రాజధాని, అది అందరి రాజధాని కాదు, ఈ రాష్ట్రంలోని మిగతా వాళ్ళకి చోటేది అక్కడ అని చెప్పినటువంటి ఇదే పవన్ కళ్యాణ్. ఇవాళ అమరావతి రాజధాని అంటున్నాడు. ఆ రోజుకి ఈ రోజుకి ఏం జరిగింది? మార్పు ఏం జరిగింది? చంద్రబాబుకి నీకు మధ్య ఏం జరిగింది? లాలూచి చెప్పాలి కదా. చెప్పకుండా నేను ఎవరికేమీ చెప్పను. మీరు నన్ను అడిగితే బయటికి పోండి.
పోతారు, పోయి నువ్వే నువ్వు వెళ్ళమనక్కర్లా, జనం వెళ్ళమనకుండానే పోతారు. ఏంటంటే ఆయన్ని 24 సీట్లేనా 24 సీట్లేనా ఆఫ్టర్ ఆల్ 24 సీట్లేనా అని అంటున్నారండి. ఎవడంటాడు? ఎవడికేం పని? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు 24 కాకపోతే 4 తీసుకో, 2 తీసుకో, 0 తీసుకో. 2014లో 0 సీట్లు కదా, ఏం తీసుకోలేదు కదా. మరి ఎవడు ఏమన్నావు ఆ రోజు? మాకేం అవసరం? నువ్వు సీట్లు తీసుకోలేదని మాట్లాడేమా? తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి, ఎవడికి బాధ? నువ్వు సీట్లు తీసుకోకపోతే ఎవడికి బాధ? ఒక విరివాడ రామచంద్రరావుకి బాధ, ఒక దుర్గేష్కి బాధ, లేదా ఆశ పెట్టుకున్నటువంటి జగ్గంపేటలో కుర్రోడు ఎవడో గుళ్ళో పడుకున్నాడు ఇవాళ్ళకు కూడా. ఆయన పేరేంటి సార్? ఏంటి సార్? సూర్యచంద్ర అంట. ఆ సూర్యచంద్ర లభో దిబ్బమని ఏడుస్తున్నాడు, అతనికి బాధ. లేదా మీరు హాస్పిటల్లో నిరాహార దీక్ష చేస్తుంటే ఫోన్ చేసి నా మాటను, నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను ముఖ్యమంత్రిగా పోటీ చేస్తాను, నువ్వు నిమ్మరసం తీసుకోమని ఏలూరు హాస్పిటల్కి ఫోన్ చేసినటువంటి హరిరామ్ జోగయ్య గారికి బాధ. లేదా మీ పార్టీ మనుషులందరినీ కూడా పంపించి జోలపాడ పాడి ముదరగడ పద్మనాభం గారింటికి అయోధ్య వెళ్ళాక వెళ్ళొస్తాను, కాశీ వెళ్ళాక మీ ఇంటికి వస్తాను, కౌరులు చేసింది మీరు కదా. ఏమైనా ఉంటే బాధ ముదరగడ పద్మనాభం గారికి ఉండాలి, లేదా మీ జెండా మోసే కార్యకర్తలకు ఉండాలి. ఏంట్రా మనోడు ఇంత దిగజారిపోయాడని చెప్పని, లేదా నీకు ఓటేద్దాం అనుకున్నటువంటి మన కాపులకు ఉండాలి బాధ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ? నువ్వు 24 తీసుకుంటే ఏమి తీసుకోకపోతే ఎవడికి బాధ? వాములు అంటున్నాడ జగన్మోహన్ రెడ్డి, నాకు ఏ జగన్, నాకు 24 సీట్లు తీసుకున్నా అని నేను అనుకుంటున్నావేమో, నేను వామను లాంటి పొట్టోడిని అనుకుంటున్నావేమో, బలిచక్రవర్తిని తొక్కినట్టు తొక్కేస్తాడంట. అసలు బలిచక్రవర్తికి వామనుడికి ఏంటి కథ? బలిచక్రవర్తి ఒక రాక్షస రాజు. బలిచక్రవర్తి దగ్గర దానం పొందినాడు ఎవడు? విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ 3 దానాల్లో 3 దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని. ఇక్కడ దానం పొందింది ఎవరు? 24 సీట్లు దానం పొందింది ఎవరు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? 24 సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి ఇప్పుడు? నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుకో, తొక్కుతో ఖాయంగా. రేపు జరగబోయేది అదే, పాతాళానికి తొక్కేస్తా. ఈ సొల్లు కౌరులు ఇవన్నీ కూడా దానం వేసి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి? ఇవాళ చంద్రబాబు నాయుడు నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది, పేద మధ్యతరగతి వర్గాలకి మేలు జరుగుతుంది. నువ్వు దానం పొంది 24 సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కితే తొక్కేయి.